ఇదేంటిది ఇవాల మార్నింగ్ రీఛార్జ్ చేశాను సో ఇందాక నాకు టీవీ రావట్లేదు ఎర్రర్ అలాగే వస్తున్నది ఒక్క హెచ్డి ఛానల్ లేదు పైగం నేనేమో 300 పైన ఉన్నటువంటి ప్యాకేజ్ ని సెలెక్ట్ చేస్తున్నా ఎందుకు రావట్లేదు అసలు నాకి ఒక్కటంటే ఒక్కటి కూడా హెచ్డి ఛానల్ రావట్లేదు ఏంటి నాకు ఇదన్నమాట పరిస్థితి సో మన వాళ్ళు ఫోన్ పే ఉన్నారు కదా అని చెప్పేసి ఆఫర్ వస్తున్నారు కదా అని చెప్పేసి చెక్ చెక్ అని రీఛార్జ్ చేస్తారు ఆ తర్వాత మనకు హెచ్డి ఛానల్స్ రావట్లేదు అసలు ఛానల్స్ రావట్లేదని చాలా కంగారు పడుతూ ఉంటారు సో ముఖ్యంగా మనం ఏంటంటే వీడియోకాన్ డిటిహెచ్ కు సంబంధించి మనము ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇవాళ వీడియోలో మనము మనకు ఒకవేళ నార్మల్ ఛానల్లే కావాలనుకుంటే మనకు తెలుగు లైట్ తెలుగు ఎస్టీ అని చెప్పేసి 229 రూపాయలకు సంబంధించి ప్యాక్ ఉన్నారు ఇందులో మనకు తెలుగు ఛానల్ అన్ని వస్తాయి సో ఇందులో స్కామ్ ఏంటంటే మనకు హెచ్డి ప్యాక్ కావాలి అని అనుకుంటే ఎవరైనా కూడా సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే 200 తర్వాత మనకు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్యాక్ ఏదైనా ఉన్నదనుకుంటే హెచ్డి ప్యాక్లో 285 రూపాయలకు సంబంధించి మనకు లైట్ తెలుగు హెచ్డి అనే ప్యాక్ అయితే ఉన్నది సో ఇందులో మనం ఛానళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించినటువంటి ఛానళ్ళు ఓన్లీ ఒక రెండు ఛానళ్ళు మాత్రమే అంటే జీ తెలుగు తర్వాత జీ సినిమాలు అని చెప్పేసి ఇంకొకటి మా టీవీ అని చెప్పేసి రెండు ఛానళ్ళు మాత్రమే ఉన్నాయి సో ఈ ప్యాక్ మనం రీఛార్జ్ చేసుకున్నప్పటికీ కూడా మనకు ఎటువంటి ఛానల్స్ అయితే కూడా రావు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి మనం వెళ్ళినట్టయితే ఇంకా కొంచెం హైయర్ ప్యాక్లోకి మనం వెళ్ళినట్టయితే వాల్యూ తెలుగు హెచ్డి అని చెప్పేసి ఉన్నది ఇది నెలకు మనకు 380 రూపాయలు అయితే రేటుగా ఉన్నది అయినా కూడా ఇందులో కూడా మనం ఛానల్ చెక్ చేసుకున్నట్టయితే తెలుగు కంప్లీట్ గా ఏ ఛానల్స్ కూడా ఇందులో అయితే లేవు కాబట్టి మనం ఒకసారి రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఏదైనా కూడా ప్యాక్ లో ఏ ఛానల్స్ ఉన్నాయి ఎందులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే ఇట్లాంటి యాప్స్ లో కూడా మీకు చూపించవు కాబట్టి సో వీలైనంత వరకు డీలర్స్ హెల్ప్ కానీ లేకపోతే కస్టమర్ కేర్ హెల్ప్ కానీ ముందుగా తీసుకొని ఏ ఛానల్ వస్తున్నాయనేది చెక్ చేసుకొని చేసుకోండి ఇంకొకటి ముఖ్యమైన స్కామ్ ఏంటి మనకంటే వీడియోకాన్ డిటిహెచ్ లో కొత్తగా మన వీడియోకాన్ లో ప్యాకేజ్ లాకింగ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ అయితే వచ్చేది అంటే మనకు గతంలో ఉన్నది అంటే మనం ఒక 6 మంత్స్ కానివ్వండి 3 మంత్స్ కానివ్వండి రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఆ యొక్క అమౌంట్ మనం ఏదైతే రీఛార్జ్ చేసామో అమౌంట్ అనేది పూర్తిగా డిబిట్ అయిపోయి జస్ట్ మనకు వ్యాలిడిటీ మాత్రం షో అవుతుంది సో అట్లాంటప్పుడు మనము నచ్చినటువంటి ఛానల్ ఆ ప్యాక్ లో లేకపోతే తిరిగి మళ్ళీ మనము ఆ ప్యాక్ వద్దని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే కస్టమర్ కేర్ కాల్ చేసినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ప్యాక్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ప్యాక్ క్యాన్సిల్ అవ్వదు సో ఎట్టు తిరిగి మనము అదే ప్యాక్ నే వాచ్ చేయాల్సి ఉంటుంది వ్యాలిడిటీ అయిపోయేదాకా కాబట్టి సో కస్టమర్ కేర్ లో మనము ఏంటంటే మనము చెప్తున్నటువంటి వీడియోకాన్ డిటిహెచ్ లో స్కామ్ అనేది ఎప్పుడు కూడా మనకు అవసరం లేనటువంటి ప్యాక్స్ వీళ్ళు ఇస్తూ వద్దంటే తిరిగి మళ్ళీ ఆ ప్యాక్ నేను క్యాన్సిల్ చేయకోకుండా సో చాలా అంటే చాలా స్కామ్ చేస్తున్నారు ముఖ్యంగా ట్రై యొక్క నిబంధనలు ఏంటంటే మనకు కస్టమర్ కు ఏదైతే కావాలనుకుంటున్నాడో ఆ ప్యాక్ కానివ్వండి లేదా ఫలానా ఛానల్ కానివ్వండి ఆ ఛానల్ మాత్రమే ఇవ్వాల్సినటువంటి ప్రొవైడర్స్ ఇవాళ మనకు అవసరం లేని ప్యాకేజెస్ ను లాకింగ్ లేక్ పీరియడ్ లేక్ తీసుకెళ్లేసి ఇది లాకింగ్ అయిపోయింది ఇది రావట్లేదు ఓటీపీ చెప్పండి అని చెప్పి సో చాలా వరకు మన యొక్క డబ్బులు అయితే దోచేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అన్ని స్కామ్స్ గురించి మనం మేల్కోవాలి ఖచ్చితంగా అయితే సో రీఛార్జ్ చేసుకోముందే కానివ్వండి లేకపోతే కొత్త కనెక్షన్ కొనే ముందు కానివ్వండి ఎక్కడ మనకు తక్కువ దొరుకుతుంది ఎట్లాంటి మనకు కావాల్సినటువంటి ఫేవరెట్ ఛానల్స్ మనకు దొరుకుతాయని అన్న తర్వాత డిసిషన్ అయిన తర్వాత మీరు ఈ నెక్స్ట్ స్టెప్స్ కు వెళ్లాల్సి ఉంటుంది సో దానికోసం మన ఛానల్ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నది ప్రతి ఒక్క డిటిహెచ్ కు సంబంధించి ప్లాన్స్ కానివ్వండి కొత్త కనెక్షన్ కానివ్వండి సో రీఛార్జెస్ కు సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రెగ్యులర్ గా ఇట్లాంటి ఆఫర్స్ అన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ మన ఛానల్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీకు అవగాహన అనేది పూర్తిగా వస్తుంది ఇట్లాంటి స్కామ్స్ అనేది గురి అవ్వకోకుండా సో మీ అమౌంట్ ని సేవ్ చేసుకుంటారు అట్లాగే మీరు ఫోన్ పే గూగుల్ పే ఉన్నాయి కదా అని చెప్పేసి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఇన్ కేస్ రాంగ్ రీఛార్జ్ అయినప్పటికీ కూడా మీ యొక్క అమౌంట్ కూడా రీఫండ్ వచ్చే అవకాశం అయితే 100% కూడా ఉండదు అట్లాగే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనము మీ యొక్క ఫోన్ పే గూగుల్ పే వాళ్ళు కూడా ఎటువంటి అప్పుడు మనకు టీవీ రాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయరు కాబట్టి సో వీలైనంత వరకు మన ఛానల్ సపోర్ట్ తీసుకోండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్స్ ద్వారా అయినా కూడా హెల్ప్ తీసుకొని రీఛార్జెస్ చేసుకోండి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి నానా కష్టాలు అగష్టాలు పడుతూ ఉంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు నా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నాయి సార్ మాకు ఇలా రీఛార్జ్ చేసాం రావట్లేదు అని చెప్పేసి సార్ ఇలా ప్యాకేజ్ రీఛార్జ్ చేసాం ఆఫర్ ఉన్నది అని చెప్పేసి ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో మన తరపున మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిటిహెచ్ పైన పూర్తిగా అవగాహన పొందండి సో మీ యొక్క అమౌంట్ ని సేవ్ చేసుకుని ఆనందాలతో మీ కుటుంబాలతో సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.